హలో సార్. హలో మేడం. ఫ్రీగా ఉన్నారా? ఈరోజు రావడం కుదురుతుందా? ఇలా కొంచెం బిజీ సార్. రేపు కలుద్దాం సార్. ఇవాళ కాదు. మీరు ఖచ్చితంగా రావాలి. ఆల్రెడీ బుక్ చేసుకున్నారు సార్. పేమెంట్ కూడా 10,000 ఇస్తామన్నారు. నేను డబుల్ పేమెంట్ ఇస్తాను. ఓకే సార్. అడ్రస్ పంపిస్తారా లేకపోతే లొకేషన్ షేర్ చేస్తారా? నేను ఇమీడియట్గా లొకేషన్ షేర్ చేస్తాను. అన్న బుక్ చేసుకున్న ఫిగర్ ఇదేనా? మామా ఆంటీ మస్తుంది అన్న టేస్ట్ ఆదుర్స్రా. సార్ సార్, ఆహా జిలేబీ లాంటి పెదాలు, రసగుల్ల లాంటి కళ్ళు. అబ్బా నాకు గాని దొరికితే ఈ ఫిగరు నా ముందుకే వచ్చింది. ఆహా చూస్తుంటేనే ఆగలేకపోతున్నా. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. ఆహా టెంప్ట్ చేస్తుంది ఆంటీ. ఆహా ఆడకి మాడకి తేడా తెలియట్లేదురా. అయ్యో కళా ఇది. సారీ మామా. కామంతో కొట్టుకుంటున్నావు కదరా, సిగ్గులేన కొడక. సార్ లోపలికి రావచ్చా? రండి రండి రండి. భోంచేశారా? తిన్నాను. మీరు? పెళ్ళయిందా? మ్యారీడే. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఏం చేస్తాడు, అందరిలాగే పనిచేస్తాడు. కానీ అస్సలు పని తప్ప అన్ని పనులు చేస్తాడు. పిల్లలున్నారా? ఉన్నారు. హాల్లే నా పాలిట యమగండాలు. నన్ను కాల్చుకుందిన నీకి ఇది ఉంచండి. అయ్యో మామా, సౌండ్ వినిపిస్తుందా? రే సార్, ఇంత పెద్ద సౌండ్ టీవీలో విన్నాను. ఇది నిజంగానే నిజమరా? అయ్యో ఇలాంటి వాళ్ళని సాఫ్ట్ గా డీల్ చేయాలరా అన్న. స్టామినా లాంటిది పక్క నాటు దెబ్బరా. అవునరా. రే నేను వెళ్ళి కొంచెం చూసేస్తానరా. పడిపోలేదురా, పడుకున్నాను. నన్ను దున్నివ్వట్లేదు, మీరు చూడట్లేదు. ఏంట్రా మీరంతా? ఆహా కాయన్ కరెక్ట్గానే పడినట్టుంది. వచ్చిందండి వయ్యారి. చూసారా అన్న బాగా నలిపినట్టున్నాడే. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్ళిందిరా. పండును ఎవరైనా జుర్రకుండా వదిలేస్తారా? లేవడానికి ఇంకో 1 మంత్ అయినా పడుతుందిరా. పైకిలే. ఎందుకు, ఏమైంది? చెప్తానుండు. ఏంటి సార్ ఇది, ఏం చేస్తున్నారు? అరే ఇంత మూడ్ సరసం ఏంటి సార్? అరే ఏం చేస్తాడు, అందరిలాగే పనిచేస్తాడు. కానీ అస్సలు పని తప్ప అన్ని పనులు చేస్తాడు. ఓహో ఫారెన్ స్టైలా? చూపిస్తాగా. హాల్లే నా పాలిట యమగండాలు. నన్ను కాల్చుకుందిన నీకి. మా మగాళ్ళంతా నానా సంకల్నాకి కాయ కష్టం చేసి డబ్బులు సంపాదిస్తుంటే నీలాంటి వాళ్ళు ఒళ్ళు తిమ్మిరెక్కి బలాదురు తిరుగుతున్నారే. మగాళ్ళు ఎండనక వాననక కష్టపడుతుంటే మీరు ఒళ్ళు చూపించి సంపాదిస్తారే. అది కాకుండా పిల్లలంటే యమగండల్లా కనబడతారే మీకు. మొగుడికి సొంతమైన ఒళ్ళుని డబ్బుల కోరకు ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకుంటారే. పిల్లలకి మా అమ్మ ఇలాంటిదని తెలిస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది తెలుసా?
వ్యభిచారం చేసేవాళ్ళు కూడా గత్యంతరం లేక చేస్తారే, కానీ నీలాంటి వాళ్ళు ఒళ్ళు మదమెక్కి కొట్టుకుంటున్నారే. ఇవాళ ప్రపంచం మన వైపు చూస్తుందంటే మన ఆడవాళ్ళ కట్టు బొట్టు మన సాంప్రదాయమేనే. అందుకేనే ప్రవహించే నదుల పేర్లు కూడా పవిత్రంగా ఉండాలని ఆడవాళ్ళ పేరు పెట్టింది. అన్నీ మానేసి నేను ఇచ్చిన డబ్బులతో పిల్లల్ని జాగ్రత్త చూసుకో, అలాగే నువ్వు సరిగ్గా బతుకు. అర్థమైందా? వెళ్ళి మర్యాదగా మంచిగా బతుకు, లేదంటేనా? స్నేహితులారా, అవసరానికి బతకడానికి వ్యభిచారం చేయడం తప్పు కాదు, కానీ డబ్బుల కోసమే ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. ఇదే మా షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం.